ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాపు ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడిందో అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో కాపు ఉద్యమ నాయకుడిగా రథసారథిగా ఒక అంటే ఆ సమయంలో ఆ సమయంలో ఆయన గనక ముందుండి నడిపించకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం కాపు ఉద్యమ నాయకుడిగా కొనసాగుతున్నారా లేదా అంటే ఆయన ఎప్పుడో కాపు ఉద్యమ కాడిని వదిలేశారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు ఇది రిజర్వేషన్ల అంశం అనేది కేంద్ర పరిధిలోని అంశం మేము ఏమీ చేయలేము అని ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చేశారు రిజర్వేషన్ మీద తాము ఏమీ చేయలేము అనేది అదే నేపథ్యంలో చంద్రబాబు లాగా మేము హామీ ఇచ్చి మోసం చేయలేము కానీ కాపులకు సంబంధించి కాపులకు సంబంధించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు అంటే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ కార్పు కార్పొరేషన్ ద్వారా నిధులు అందించడం వాళ్ళని ఆదుకోవడం ఆర్థికంగా భరోసా కల్పించడం ఆర్థిక చేయూతనివ్వడం ఇవన్నీ అయితే చేస్తూ వస్తున్నారు అయితే ఈ కాపు ఉద్యమం అనేది మాత్రం క్రమక్రమంగా నీరు గారిపోతుంది అనే ఒక ఆందోళన అయితే ఇప్పుడు ఆ కాపు ఉద్యమ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆయన ముద్రగడ పద్మనాభ గారు లీడ్ తీసుకోవట్లేదు అంటే ఆ మధ్యలో అప్పట్లో జరిగిన అంశాలు కానివ్వండి లేదంటే ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన మీద వచ్చిన కామెంట్లు ఆయన ఈ ఉద్యమం ద్వారా అబాస్ పాలైపోయారు అనేది ఒక ప్రచారం మొత్తానికి ఆయన అయితే ఒక ఉవ్వెత్తిన నిరసనలకు ఆందోళనలకు ఆయన వెన్నుంటి దాన్ని కాపు ఉద్యమాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్లారు తర్వాత ఎప్పుడైతే ఆయన తప్పుకున్నారో ఉద్యమం కూడా క్రమక్రమంగా నీరు గారిపోవడం అంటే ప్రధానంగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కాపు ఉద్యమానికి సంబంధించి కాపు రిజర్వేషన్లకు సంబంధించి అప్పుడప్పుడు మాట్లాడుతున్న పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఎందుకంటే ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా భుజాన వేసుకొని ఏ రాజకీయ నాయకుడు ముందుకు వెళ్ళడం కష్టం అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే మిగిలిన వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాజకీయాలు ఇది సాధ్యం కాదు అందుకే పూర్తిగా ఒక పార్టీ రాజకీయ నాయకుడు ఒక సామాజిక వర్గానికి పూర్తిగా అండగా నిలబడడం అనేది కూడా ప్రత్యక్షంగా నిలబడ్డం అనేది కూడా అంత సాధారణ వ్యవహారం ఏమీ కాదు పరోక్షంగా ఏమన్నా సాయం చేస్తే చేయొచ్చు తప్ప డైరెక్ట్గా ఒక ఉద్యమ నాయకుడిగా మారిపోయి ఒక పార్టీ అధ్యక్షుడు నడిపించాలి అంటే అది కూడా సాధ్యం కాదు పరిస్థితి అందుకే జనసేన పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇప్పుడు కాపు ఉద్యమాన్ని నడిపిస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేదే అదే వర్గం నుంచి కొంతమంది సీనియర్ నాయకులు చెబుతున్నమాట అలాగని చెప్పి పూర్తిగా దాన్ని వదిలేస్తారంటే కూడా వదిలేరు మాట్లాడుతూ ఉంటారు సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అందరిలో ఒక సందేహం అసలు కాపు ఉద్యమాన్ని నడిపించే నాయకుడు ఎవరైనా ముందుకొస్తారా లేదా ఒకవేళ అటువంటి నాయకుడు ముందుకొస్తే రాజకీయాలకు అతీతంగా రావాలి అలాగని చెప్పి రాజకీయాలకు అతీతంగా వచ్చే నాయకుడు ఉద్యమాన్ని మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేపగలరా ఒకప్పుడు ఆ ఉద్యమానికి ఎటువంటి మంచి బ్రాండింగ్ వచ్చిందో ఎటువంటి చరిత్ర సృష్టించిందో అటువంటి చరిత్ర మళ్ళీ సృష్టించడం సాధ్యమవుతుందా అది చేయాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ముద్రగడ లాంటి వ్యక్తి రావాలి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారితో కొంతమంది కాపు సీనియర్ నాయకులు చర్చించారంట కానీ ఆయన సస్యమేర అనడం మళ్ళీ నేను జోక్యం చేసుకోను అని చెప్పడం ఇదంతా జరిగింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న వార్త సో ఇటువంటి నేపథ్యంలో ముద్రగడ వంటి ఒక బలమైన నాయకుడే ఉద్యమం నుంచి ఎప్పుడైతే తప్పుకున్నారో ఇప్పుడు ఎవరు ముందు ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఒకవేళ వద్దాం ఇది ఒక కులానికి సంబంధించిన ఉద్యమం కాబట్టి రాజకీయంగా పైకి ఎదగాలనే వాళ్ళు ఎవరూ కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కోరు కాబట్టి రాలేరు అనేది మొత్తానికి ఇప్పుడైతే కొంతమంది అయితే కేవలం కాపులను నమ్ముకునే స్టేట్మెంట్లు ఇస్తే గనక మిగతా మిగతా కులాల ఆగ్రహం చూడాల్సి వస్తుంది అనేది కూడా జనసేనలో ఇప్పుడు వినిపిస్తున్న టాపిక్ కంటే మొత్తానికి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కాపు ఉద్యమాన్ని నడిపించడానికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అసలు ఆ నాయకుడు దొరకపోవడంతో పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా చర్చలు జరపాలి అని కూడా ఆలోచన చేస్తున్నారంటే మరి అదేమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి మరొక పక్క భారతీయ జనతా పార్టీ కూడా కాపులను పూర్తిగా కాపు సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు సోమవీర్రాజ్ గారి ద్వారా అనేది కూడా ప్రచారం జరుగుతుంది బీజేపీ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా పూర్తిగా అదే కనుక జరిగితే అప్పుడు కేంద్రం పరిధిలోని అంశం అన్నారు కాబట్టి కేంద్రం ఏమన్నా ఆ రిజర్వేషన్ల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి అప్పుడు కాపులను పూర్తిగా ఒక కాపులకు పెద్దపేట వేసే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ చూడాలి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి